హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బుక్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏ జీవి తన సెక్స్ తర్వాత తన పురుషాంగాన్ని కట్ చేసుకుంటుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎంతమంది ఫేస్బుక్ ద్వారా బ్రేకప్ చెప్పుకున్నారు? గర్ల్ ఫ్రెండ్ ముద్దు పెడితే చనిపోయిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. రాబర్ట్ లాన్ అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు. ఒకతని పేరు విన్నర్, మరొకతని పేరు లూజర్. దీంట్లో ట్విస్ట్ ఏంటో మీకు తెలుసా? సాధారణంగా మనం విజయం సాధించిన వారిని విన్నరు అని, ఓడిపోయిన వారిని లూజర్ అని అంటాం. కానీ వీళ్ళలో విన్నర్ అనే వ్యక్తి క్రిమినల్గాను మరియు లూజర్ అనే వ్యక్తి డిటెక్టివ్గాను అయ్యారు. ప్రస్తుత సమాజంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకున్నంత వరకు యువత మొత్తం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. అయితే కొందరు మంచి కోసం, మరికొందరు చెడు కోసం వాడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా లవ్ ప్రపోజల్ ఎలాగైతే జరుగుతున్నాయో అదేవిధంగా బ్రేకప్స్ కూడా అలాగే జరుగుతున్నాయి. అయితే రీసెంట్గా ఒక సర్వే తెలిపిన ప్రకారం ఫేస్బుక్ ద్వారా ప్రపంచం మొత్తం జనాభాలో 21% బ్రేకప్లు చెప్పుకుంటున్నారంట. జూలియో మెకాసియఫ్ అనే 17 ఏళ్ల అబ్బాయికి తన గర్ల్ ఫ్రెండ్ ప్రేమతో మెడపై కొరికింది. అదే కాస్త రక్తం గడ్డ కట్టి మెదడు నుండి గుండెకి సరఫరా కావలసిన రక్తం కాలేదు. దానితో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. జోన్ ఆఫ్ సైలెన్స్ అనే ప్రదేశం గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా? ఆ ప్రదేశం ఎక్కడ ఉన్నదో, ఆ ప్రదేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మాఫియో సైలెంట్ జోన్ అనేది మెక్సికోలో ఉన్న డురంగోల్లోని బోల్సన్ డి మాఫియో సమీపంలో ఉన్న ఎడారి. ఇది మాఫియో బయోస్పియర్ రిజర్వ్ను వ్యాప్తి చెంది. ఇది పట్టణ సాంకేతిక విషయాలు మరియు రేడియో సిగ్నల్ని, ఏ రకమైన కమ్యూనికేషన్లను అందుకోలేని ప్రదేశంగా. దీనికి గల కారణం, జూలై 1970లో ఉటాలోని గ్రీన్ రివర్ ల్యాంచ్ కాంప్లెక్స్ నుండి న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ అండ్ ర్యాకెట్ అనేది ప్రయోగించబడింది. అయితే అది కాస్త అదుపు తప్పి మాఫియో ఎడారి ప్రాంతంలో పడిపోయింది. దానిలో ఉన్న కోబాల్ట్ 51 అనేది ఒక రేడియో ధార్మిక పదార్థం కాబట్టి అప్పటి నుంచి దానిని జోన్ ఆఫ్ సైలెన్స్గా పిలుస్తున్నారు. ఏప్రిల్ 1 రాగానే అందరు ఏప్రిల్ పూల్ అని చెప్పుకుంటారు. కానీ ఎందుకు చెప్పుకుంటారో తెలుసా? 13వ పోప్ గ్రెగోరియన్ 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ను అమల్లోకి తెచ్చాడు. ఇది మన సంవత్సరాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1 వరకు మార్చబడింది. దీనిని విస్తృత ప్రచారం చేసినారు. అప్పటికి కూడా కొంతమంది దానిని పాటించలేకపోయారు మరియు 1 నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. అందుకుగాను 1 రోజున ఏప్రిల్ పూల్ జరుపుకుంటారు. అందుకుగాను ఆ రోజు ఏప్రిల్ పూల్గా జరుపుకుంటారు. అంతేగాని ఆ నెల చివరి వరకు ఏప్రిల్ పూల్ జరుపుకో. గార్జిలకు అరుదైన గౌరవం దక్కింది. ఎలాగంటే గార్జిల ఎంత ఫేమస్ క్యారెక్టరో మనకు తెలుసు. మనం సాధారణంగా గార్జిలా మూవీస్ చూస్తుంటాం, కానీ మనం ఆ సీన్ను అక్కడనే వదిలిపెట్టి వస్తాం. అయితే జపాన్ ప్రజలు మరియు ఆ దేశ ప్రధాని మంచి మనసు చాటుకున్నారు. 2015లో గార్జిలాను ఆ దేశ సామాన్య ప్రజానికంగా గుర్తింపునిచ్చారు. అలాగే ఆ దేశ టూరిస్ట్ అంబాసిడర్ పదవితో సత్కరించారు. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పింది నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. మరి నా వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.